హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీలో జగన్ ఏకపక్ష వైఖరి అప్రతిహతంగా సాగుతుంది. ఆయన అనుగ్రహం కోసం నేతలు వెంపర్లాడుతూనే ఉన్నారు. ఎన్నికల్లో గెలిచిన వారు, ఓడిన వారు, అసలు పోటీలోనే నిలబడిన వారు, ఇలా అందరూ అధినేతను ప్రసన్నం చేసుకోవడం కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఒక్కోసారి శృతిమించుతున్నాయి కూడా. ఎలాగైనా సీఎం చల్లని చూపు తమ మీద పడాలనే తపనలో అవసరానికి మించి రియాక్ట్ అయిపోతున్నారు. ప్రత్యర్థులను మరీ దిగజార చేసి మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. కొందరు మంత్రుల సంగతి అయితే చెప్పాల్సిన పనే లేదు. నోటికి పని చెప్తేనే నాయకుడు గుర్తిస్తాడనే ఆలోచనలో మునిగున్నారు. వైసీపీలో ఉన్న ఈ వాతావరణం అన్ని పార్టీల్లోనే ఉండేది, కానీ మరీ ఇంత విపరీతంగా అయితే ఎప్పుడు లేదులేండి. ఈ విషయం ఎలా ఉన్నా సాక్షాత్ స్పీకర్ తమ్మినేని సీతారాం సైతం జగన్ వద్ద మార్కులు తెచ్చుకోవాలని తహతహలాడటం చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. సభాపతి అంటే రాజ్యాంగబద్ధమైన పదవి, ఎలాంటి ప్రలోభాలకు ప్రభావాలకు లోను కాకూడని పోస్ట్. స్పీకర్ పదవిని అలంకరించే అవకాశం అధికార పార్టీ నేతలకే ఉంటుంది. ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఒక్కసారి స్పీకర్ బాధ్యత తీసుకుంటే మారిపోయి తీరాలి. అప్పటి వరకు అందరిలాంటి రాజకీయ నాయకుడే అయిన స్పీకర్ చైర్లో కూర్చున్నాక వారు వేరు, నేను వేరు, నాకు అందరూ ఒకటే అనే భావనలోకి వెళ్లిపోవాలి. అయితే ఎంతమంది స్పీకర్లు ఈ కట్టుబాటు కట్టుబడి పనిచేశారన్నదే మిలియన్ డాలర్ ప్రశ్న. ఇప్పటి వరకు చేసిన స్పీకర్లు ఎంత నియంత్రణలో ఉన్నా ఏదో ఒక సందర్భంలో సొంత పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన వారే. ప్రతిపక్షం మైకులు కట్ చేసి ఏకపక్ష వాతావరణాన్ని సృష్టించిన వారే. దశాబ్దాలుగా ఇది కామన్ అయిపోయింది. అప్పటి వరకు అందరి మనిషిలా ఉండే స్పీకర్లు సభలోకి కీలకమైన బిల్లు ప్రవేశం జరగగానే సొంత మమకారాన్ని చూపెట్టేవారు. అయితే అది కొద్దిసేపే, కొన్నిసార్లే అన్నట్టు ఉండేది వాళ్ళ తీరు. ఇక బయట అయితే స్పీకర్ పదవిలో ఉన్న ప్రజాప్రతినిధులు ప్రతిపక్షాల మీద విరుచుకుపోవడం అరుదే, కానీ తమ్మినేని మాత్రం హౌస్ లోపల బయట అధికార పార్టీ వ్యక్తిగానే ప్రొజెక్ట్ అవుతున్నారు. నిజానికి తమ్మినేని మంత్రి పదవి చేపట్టాలనేది లక్ష్యం, కానీ జగన్ నిర్ణయాల మూలాన స్పీకర్ అవ్వాల్సి వచ్చింది. దీంతో రెండున్నరేళ్లు తర్వాత అయినా మంత్రి వర్గంలోకి ప్రవేశించాలని భావించి జగన్ వద్ద మంచి మార్కులు తెచ్చుకునే పని మొదలుపెట్టారు. సభలో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీతో కలిసి ప్రతిపక్షం మీద జోకులు వేసి ఎంజాయ్ చేస్తున్నారు. వైసీపీ నేతలు మైక్ అందుకుంటే సావధానంగా ఉందామంటూ ప్రతిపక్షం నోరెత్తితే ఇక చాలన్నట్టు ఉంటున్నారు. 151 మంది ఎమ్మెల్యేలున్న స్పీకర్ మధ్యస్థంగా ఉంటే ప్రతిపక్షం ధైర్యంగానే ఉంటుంది, కానీ టీడీపీ అసెంబ్లీలో చిగురాటుకులా వణికిపోతుంది. సభాపతి సపోర్ట్ మొత్తం వైసీపీకే ఉంటుంది. మరి అంతేకాదు, బయట చూస్తే మామూలు ఎమ్మెల్యే తరహాలో టీడీపీని చంద్రబాబుని ఏకిపారేస్తున్నారు. ఒక్కోసారి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కోర్టుల్లో ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగలడం చూసి ఓర్వలేక కోర్టులకే చురకలేశారు. అన్ని కోర్టులు నిర్ణయిస్తే ఇక ప్రభుత్వం ఎందుకంటూ మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మరొక రాజ్యాంగ వ్యవస్థ మీద విచ్చుకుపడడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. జగన్ అయితే తమ్మినేని విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారట. అనుకూలంగా సభలో అండగా ఉన్నారని శభాష్ అనుకుంటూ త్వరలోనే ఆయనకు ఏదో ఒకటి చేయాలనే ఆలోచనలో ఉన్నారట. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.